నమస్తే అండి నేను డాక్టర్ దీప్తి కన్సల్టెంట్ అట్ ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి సో ఈరోజు మనం గర్భాశయం మనకి ఆడవారికి ప్రెగ్నెన్సీలో ఎటువంటి సహాయం కలిగిస్తుంది గర్భాశయం యొక్క రోల్ ఏంటి అనేది మాట్లాడుకుందాం సో నార్మల్గా ఇది గర్భాశయం యొక్క మౌల్డ్ అండి సో గర్భాశయంలో మూడు లేయర్స్ అనేవి ఉంటాయి సో ఈ ఔటర్ లేయర్ని సి రోజా అంటాం అండ్ మిడిల్లో ఈ రెడ్ కలర్లో ఉండేదాన్ని మయోమెట్రియం అని అంటాము అండ్ ఈ ఇన్నర్ లేయర్ని ఎండోమెట్రియం అని అంటాం సో ఈ త్రీ లేయర్స్ కలిపి గర్భాశయం యొక్క గోడ వాల్ని గర్భాశయం యొక్క వాల్లో ఈ త్రీ లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ నార్మల్గా ఈ గర్భాశయం సైజ్ అనేది అరౌండ్ సిక్స్ టు సెవెన్ సెంటీమీటర్ సైజు ఉంటుంది ఈ గర్భాశయంలో ఉండే లోపల పొర ఎండోమెట్రియం అనేది ఆడవారి యొక్క మెన్స్ట్రువల్ సైకిల్లో థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద మెన్స్ట్రవల్ సైకిల్ ఇది షెడ్ అవ్వడం జరుగుతుంది సో ఇదే మనకి పీరియడ్ బ్లీడింగ్గా బయటికి వస్తుంది సో ఈ గర్భాశయం యొక్క లైనింగ్ ఎండోమెట్ థిక్నెస్ అనేది మనకి ఎయిట్ టు లెవెన్ ఎంఎం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉంటాయి సో ఈ గర్భాశయం గర్భాశయంలో కొన్ని సమస్యలు ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావటానికి డిఫికల్టీ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఈ సమస్యలు ఏంటి అంటే ఒకటి ఈ లైనింగ్ రావడంలో కొంతమందికి డిఫికల్టీ ఉంటుంది అంటే ఈ థిక్నెస్ ఎయిట్ టు లెవెన్ ఎంఎం రావడంలో కొంతమందికి డిఫికల్టీ ఉంటుంది అండ్ అలాగే కొంతమందిలో గర్భాశయం యొక్క లోపల భాగంలో పులిపురులు అంటే పాలిప్స్ అని అంటాం సో ఈ పాలిప్స్ అనే సమస్య ఉన్నప్పుడు ఈ పాలిప్ సైజ్ కూడా అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజు ఉన్నప్పుడు ఈ పాలిప్స్ అనేవి లోపల స్పేస్ని ఆక్యుపై చేసి ఒక్కొక్కసారి ట్యూబల్ ఓపెనింగ్ని ఇవి అబ్స్ట్రక్ట్ చేయటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావటం అనేది ఇబ్బంది జరుగుతుంటుంది అంతేకాకుండా కొంతమందికి ఈ గర్భాశయం గోడల్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి సో వాటిల్లో ఒకటి కణితలు అంటాం ఫైబ్రాయిడ్స్ అంటాం సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయం యొక్క గోడలు మయోమెట్రియంలో డెవలప్ అవుతూ ఉంటాయి సో వీటి యొక్క సైజ్ని బట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని తగ్గిస్తూ ఉంటాయి సో ఈ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది మోర్ దెన్ ఫోర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఆ ఆడవారికి ఎక్కువగా బ్లీడింగ్ అవటము పీరియడ్స్ అప్పుడు పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా పెయిన్ రావటము ఇటువంటి సమస్యలు అనేవి ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనం చూస్తూ ఉంటాం అలాగే గర్భాశయం యొక్క గోడలు వాపు ఉండటం కండరాలు మొత్తము వాపు ఉండటం వలన కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది సో ఈ కండిషన్నే మనము అడినోమయోసిస్ అంటాం సో ఈ అడినోమాయోసిస్లో ఏమవుతుంది అంటే గర్భాశయం యొక్క గోడలు బాగా వాపు ఉండటం వలన లోపల ఇన్నర్ ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై అనేది త తగ్గిపోవటం జరుగుతుంది సో బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మనకి లోపల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎంబ్రియో వెళ్ళి అతుక్కునే ఛాన్సెస్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి సో దీస్ ఆర్ ద కండిషన్స్ మోస్ట్ కామన్లీ సీన్ కండిషన్స్ వేర్ Uh, the uterus uh, conditions that decrease the chances of pregnancy.